తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీరని ప్రత్యేకించి పక్ష భావజాలాన్ని ముందుకు తీసుకోవడంలో ఎంతో ఈ ఒక సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన విద్యార్థి దశ నుండి కూడా వామపక్ష భావాలకు ప్రేరేపించబడి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున పేరు పొందడం, ప్రత్యేకించి ఆయన మరణం తర్వాత ఆయన ఎంత గొప్ప వ్యక్తి ఇవాళ అందరూ కూడా చర్చించుకునే ఒక పరిస్థితి. మొన్న జరిగిన అంతిమయాత్రలో పెద్ద ఎత్తున ప్రజలు మేధావులు అందరూ కూడా పాల్గొనడంతో అన్ని వర్గాల ప్రజల యొక్క ఆమోదాన్ని అభిమానాన్ని అలాంటి రాఘవచారి గారి పేరు మీదుగా ప్రెస్ అకాడమీని ఆయన పేరు మీద పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వానికి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా రాఘవాచార్య గారి ఆశయాలు ముందుకు తీసుకోవడం భాగంగా కమ్యూనిస్టుగా మేమందరం కూడా ముందుకు పోతాను మనం చేస్తాం ఉన్నాము. ఆయనకు మాకు అనేక సమస్యలు ఆయనతో సాంగీత్యాన్ని మరో నెమరు వేసుకుంటూ అలాంటి వ్యక్తులు అరుదుగా జన్మిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు చాలా శతాబ్దాలకు ఒకరు ఇద్దరు జన్మిస్తూ ఉంటారని మాట్లాడుతూ ఉన్నారు. వారి వృత్తిని మరో వారి ఆశయాలు ముందుకు తీసుకోవడానికి మనందరం కూడా ఈ సందర్భంగా మనం